మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ప్రముఖ సీరియల్ యాక్టర్ ఐశ్వర్య అడ్డాలా తనని పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ, పైగా డివర్స్ కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులను ఆమె వేధిస్తుందంటూ విశాఖలోని ఒక భార్య బాధితుడు శ్యామ్ కుమార్ అయితే మాత్రం విశాఖ మీడియాని అయితే ఆశ్రయించడం జరిగింది. ప్రజెంట్ అయితే శ్యామ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, అసలు సీరియల్ యాక్టర్ అంటున్నారు తను మీరు మ్యారేజ్ చేసుకోవాలంటున్నారు, మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని వేధించింది అంటున్నారు? మాకు కాపు మ్యాటర్ మనీ ద్వారా మ్యాచెస్ వచ్చింది. మ్యాచ్ వచ్చిన తర్వాత మా మదర్ ఫాదర్ ఏం చెప్పారంటే, తన ఫిల్మ్ మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్, సో అండ్ సో మూవీస్ చేసింది, తెలుగు సీరియల్ ఇప్పటికీ చేస్తుంది, మీ అమ్మాయితో పాటు ఉంటున్నాం, అమ్మాయిని అన్ని చూసుకుంటాం, హైదరాబాద్ లో తన షూటింగ్ కి వెళ్ళడం రావడం అన్ని మేమే దగ్గర ఉండి చూసుకుంటున్నాం, తనకి మేము చెప్పినట్లే వింటది అని చెప్పడం జరిగింది మాకు మ్యాచెస్. ఓకే సరే అని మా ఇద్దరికి ఇష్టపడ్డాం, ఇష్టపడిందా నా జాబ్, నా క్వాలిఫికేషన్ అన్ని చెప్పాం, వాళ్ళు కూడా నచ్చింది. నచ్చిన తర్వాత సో అండ్ సో ఓకే కట్నాలు ఏమైనా డోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎటువంటి డోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు, మా సొంత డబ్బులతో మేము చేసుకుంటాం, పెళ్ళిని ఒప్పుకోవడం జరిగింది. తను కూడా తను ఓకే చెప్పింది, మేము మ్యాచెస్ చూసుకున్నాం. సెప్టెంబర్ 6 మాకు మ్యారేజ్ అయింది, పెద్దలు కుదిర్చిన సంబంధం ద్వారా మాకు మ్యాచెస్ అయింది. తను కూడా ఓకే ఇష్టపడి మేము పెళ్లి చేసుకున్నాం, అన్ని రకాల మేము బాగానే ఉన్నాం. తను మాతో ఉండేది 15 ఉంది, 15 తన షూటింగ్కి వెళ్ళిపోయింది. అక్టోబర్ 7 మేము హైదరాబాద్ వెళ్ళాం, నేను తను వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ మాకు ఏం చెప్పారంటే, పెళ్లికి ముందు అమ్మకి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, అమ్మాయి చాలా మంచిది, అమ్మకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు లేరని చెప్పారు. చెప్తే మేము సరే వాళ్ళ మదర్ మాటలు నమ్మి మేము ఎటువంటి ఎంక్వైరీ ఏది చేయకుండా అమ్మాయిని మేము మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ అక్టోబర్ 7 మేము వెళ్ళాం హైదరాబాద్. వెళ్ళిన టైంలో ఈవినింగ్ ఈవినింగ్ అమ్మాయి డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తూ ఉండడం నేను చూశాను. చూస్తే ఏంటి అలాగ అనేసి అడిగితే, అవన్నీ నీకు అనవసరం, పెళ్లికి ముందు నువ్వు చూసుకోవాలి, ఇప్పుడు నన్ను అడిగితే అవ్వదు కదా అనేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నైట్ మేము మాట్లాడుకోలేదు. నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి వెళ్తే, అక్కడ కూడా సేమ్ తను డ్రింక్ చేస్తుందని చూసి అక్కడ వచ్చేలాగా నేను బయటకు వస్తే నా జ్యువెలరీ ఐటమ్ అది తన దగ్గర ఉంది, నా బ్రాస్లెట్ అది గోల్డ్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి కదని నేను తీసుకుందని బీరో ఓపెన్ చేస్తే బీరోలో నుంచి రమేష్ బాబు అన్న అతను, పేరు తెలియదు, రమేష్ బాబు అన్న అతనితో మ్యారేజ్ ఫొటోస్ అయితే చూసాం మేము. మ్యారేజ్ ఫొటోస్ చూసాను, చూడగానే ఇంకా నాకు స్టన్ అయిపోతే అదే రూమ్లోని కబోర్డ్లోని తను స్మోకింగ్ సిగరెట్ బాక్స్లు అవి చూసాం. చూసిన తర్వాత సేమ్ అక్కడే సేమ్ ఆన్ స్పాట్ లోనే అమ్మాయి రూమ్ లో సేఫ్టీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అమ్మాయి మీకు చెప్పలేదా, అంటే నాకు ఫస్ట్ ఆల్రెడీ ఒకరితో మ్యారేజ్ అయ్యింది, మీతో రెండవసారి మ్యారేజ్ అవుతుందని, అంటే మీకు ఆ బంధువులు కానీ, అంటే పెళ్లిలో అందరూ కలుస్తారు, బంధువులు అందరూ కూడా కలుస్తారు, అంటే పెళ్లి కూతురు బంధువులు కలుస్తారు, మీ బంధువులు కలుస్తారు, అక్కడ కానీ మీకు ఎక్కడ కూడా రాలేదా, బయటికి ఇలా లీక్ అవ్వలేదా మ్యాటర్? మా బంధువులు అందరూ దగ్గర దగ్గర మాకు 2000 వచ్చారు. మేము పెళ్లికి ముందు కూడా మేము మాట్లాడుకోవడానికి వెళ్తే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే, మీరు ఎవరిని తీసుకురావద్దు, మేము ఎవరిని తీసుకురాము, మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకుందాం అనేసి చెప్పడం జరిగింది. ఈలోపు మా పెద్ద మనుషులు కొంతమంది వస్తే వాళ్ళ మదర్ గొడవ పడడం కూడా జరిగింది. ఈ అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఎవరిని ఇన్క్లూడ్ చేయొద్దు, ఎందుకు ఎవరు మనకు హెల్ప్ చేయరు కదా, ఏదైనా ఉంటే మనం సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, సీక్రెట్ గా అయితే అవ్వదు, నేను గ్రాండ్ గా చేసుకుంటాం, మా ఇంట్లో ఫస్ట్ పెళ్లి కదా అయితే కొంచెం గ్రాండ్ గా చేసుకోవాలని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం. అంటే ఇప్పుడు సీరియల్ యాక్టర్ ని మీరు పెళ్లి చేసుకుంటారంటే మీరు ఏం జాబ్ చేస్తూ ఉంటారు, ఆవిడ పెళ్లి చేసుకొని ఎంతకాలం అవుతుంది, మీతో ఎన్ని రోజులు కలిసిందండి? సెప్టెంబర్ 6 మ్యారేజ్ అయ్యింది, 2023 మ్యారేజ్ అయింది. నేను షిప్పింగ్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నాను, రెండు నాకు ట్రావెల్స్ కూడా ఉన్నాయి, నా ఓన్గా నా లిటిల్ బిట్లు బిజినెస్లు కూడా ఉన్నాయి నావి. తను సీరియల్ యాక్టర్ అని చెప్పారు, తను మంచి గుడ్ ఫ్యామిలీ, వాళ్ళ మదరే మాట్లాడుతున్నాను, వాళ్ళ మదర్ తగ్గట్టు ఉన్నారు కదా అనేసి మేము చెప్పి మేము పెళ్ళికి ఓకే చేసి, రెండు వాళ్ళ మదర్ మటుకు ఎటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇంక్లూడ్ చేయొద్దని చెప్పారు. అంటే మీ ఇద్దరికి పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆవిడ మీతో ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు కలిసింది మీతో? మాతో కలిసి ఉండేది అయితే మొత్తానికి 15 ఉంది. తను విశాఖపట్నం సౌరేన్ లో బ్యాంకెట్ హాల్ లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు మరి తిరిగి అమ్మాయి మిమ్మల్ని విడాకులు అడుగుతుందా, లేకపోతే ఏమని డిమాండ్ చేస్తుంది మీ దగ్గర నుంచి అమ్మాయి? ఇప్పుడు నేను అడిగింది ఒకటే, తనకు అడిగింది, నువ్వు పెళ్లికి ముందు నాకు ఎందుకు చెప్పలేదు, ఈ సమ్ పర్సన్ ఉన్నాయి, నీకు ఇలాంటి అఫైర్స్ ఉన్నప్పుడు నా జీవితం ఎందుకు నాశనం చేసావు, ఇప్పుడు ఎందుకు నాకు ఇలా చేసావు అని నేను చెప్పడం జరిగింది. తను ఏమంచి తనకి ఏమంచి ఎటువంటి రెస్పాన్స్ అవ్వాలి, వాళ్ళ ఫాదర్ మదర్ మాకు ఫోన్ చేసి అవతల కర్ణ రమేష్ బాబు అన్న అతను వార్నింగ్ ఇస్తే, అలాంటి వార్నింగ్ లాగా ఇస్తే మేము అది స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆన్ డే నేను వాట్సాప్ పెట్టడం జరిగింది అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాలి జగీష్ గారికి పెడితే, అతను ఏమించి పెళ్లికి ముందు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి, మమ్మల్ని అడితే నువ్వు ఇష్టపడ్డావు కదా అని చెప్పారు, ఇష్టపడడం జరిగిందని చెప్పారు. మీ ఇంటికన్నా వెళ్తే గొడవ మేము గొడవకు వచ్చాం, మేమైతే ఫ్రాడ్ ఫ్యామిలీ అని చెప్పి మొత్తం అన్ని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు. కానీ అమ్మాయి చేసిన తప్పు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏదైనా తప్పు చేస్తారు అది బయటికి రాకుండా అమ్మాయి చెప్పుకోవాల్సిన రకంగా అమ్మాయి చెప్పించుకొని తను బాగానే ఉన్నారు. మమ్మల్ని మా ఫాదర్ ఓపెనర్ సర్జరీ పేషెంట్ అయిన
కూడా వాళ్ళని ఇంత రకంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద నించిపెట్టి మమ్మల్ని ఇంత రకాలుగా ఇబ్బంది పెడుతుంది. అమ్మ చేసింది ఏంటి, ఏదో బయటకు పక్కనవ్వకుండా చేసుకుంటున్నాను. సినిమా తను సెలబ్రిటీ అంటున్నారు, సీరియల్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు, అంత పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు మీకు డౌట్ రాలేదా, అసలు ఎందుకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అంటుంది ఏంటి అన్నది? వాళ్ళ మదర్ పెద్దగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయదు, తన షూటింగ్ వెళ్ళి తన పని తను చూసుకుని వచ్చేస్తుంది, ఎక్కువ ఎవరితో మాట్లాడదు. మేమే ఉంటాం దగ్గర, నేనే షూటింగ్ తీసుకుని నేనే షూటింగ్కి వెళ్ళి వస్తాను తప్పించి అమ్మాయి ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది కూడా నీళ్ళు కాంటాక్ట్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ ఆల్రెడీ పెళ్లి అయింది అంటున్నారు కదా, ఆ ప్రూఫ్స్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నాయండి? ఉన్నాయి. ఇది కరణ రమేష్ బాబు అన్న అతను తిందున్నది. రెండు, అతను మనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన కూడా ఉన్నాయి. వార్నింగ్ ఇచ్చి నువ్వు నేను ఇద్దరం ఒకటే, పెద్దగా వేరే తేడా లేదు, నేను లేనప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చావు, అమ్మాయి రూమ్లన్నీ చెక్ చేసావు, కరెక్ట్ కాదు కదా అని చెప్పడం జరిగింది. శుభాషణ ఆవిడ మాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినవి ఉన్నాయి. రెండు, వాళ్ళ ఫాదర్ మాకు ఏం లేదని చెప్పారో, ఏమి ఉన్నాయని చెప్పారో వాళ్ళ ఫాదర్ నోట్ల నుంచి కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే మీకు డివోర్స్ అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని దాడి చేయడం కూడా జరిగిందని చెప్పేసి అనడం కూడా జరుగుతుంది కదా, ఏం చేశారు అసలు, ఎందుకు దాడి చేశారు మీ మీద? నేను అడగడం జరిగింది, ఈ అమ్మకి పెళ్లికి ముందు ఇన్ని అఫైర్లు ఉన్నప్పుడు నా జీవితం ఎందుకు నాశనం చేశారు అదే నేను అడగడం జరిగింది. జరిగినప్పుడు ఆ అమ్మాయి మటుకు ఎటువంటి రెస్పాన్స్ అవ్వకుండా మాకు ఇవన్నీ అవసరం, ఈ విషయాలు ఇంకా బయటికి ఎక్కడ పొక్కకూడదు ఈ విషయం ఎక్కడ ఆగిపోవాలి, ఇంకా నువ్వు ఎక్కడ డిస్కషన్ చేయకూడదు. ఇదే అంటే వాళ్ళిద్దరు పెళ్ళయ్యాక కలిసి ఉండడం కానీ అలాంటివి జరిగాయా? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో రిలేషన్లు అయితే ఉంటున్నారండి, ఇద్దరు ఉంటున్నారు. అమ్మాయి కూడా ఆ రోజు ఫోన్ చేసి తను ఏం చెప్పారంటే, నువ్వు రమేష్కి చెప్పావు నువ్వు నేనంటే ఇష్టం అని, కాదు కదా అవన్నీ కాదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళగలని చెప్తున్నావు, నాకు నువ్వు అంటే వద్దు, నాకు రమేషే కావాలి, నేను రమేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పడం జరిగింది. అంటే ఫైనల్ గా మీరు అమ్మాయి దగ్గర నుంచి మీరు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే పోలీస్ కేసులు కూడా మేమే పెట్టింది అంటున్నారు కదా, పేరెంట్స్ మీద ఇబ్బంది పెట్టి పెడుతున్నారు. నువ్వు అసలు మీ ఏం తప్పు చేసి మాకు ఎంక్వైరీలు తెలియాలి కదా, ఎంక్వైరీ తీయకుండా అమ్మాయి చెప్పింది కదా అనేసి కంప్లైంట్ అది పెట్టేసి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది చేయడం అనేది మాకు కూడా కరెక్ట్ గా, ఒకవేళ మేము తప్పు చేసుకుంటే దానికి మేము పని చేసుకుంటాం. తప్పు చేయకుండా ఏది పెడితే కేసులు పెట్టేసి అమ్మాయి చెప్పింది, తను సెలబ్రిటీ, తనకి ఎవరు బిల్డర్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఉన్నారు కానీ సపోర్ట్ చేస్తున్నారంటే అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము ఇంత కష్టపెట్టి ఇన్ని రకాల లాస్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చాం, మా ఫాదర్ మా మదర్. పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది అమ్మాయి విషయంలో, కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎలాంటి రెస్పాండ్ అందింది? లేడీస్ కదా ఎక్కువ కంప్లైంట్ అయితే తీసుకుని, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఏదంటే మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పడం జరిగింది. అమ్మాయి ఇంతలా మమ్మల్ని వీళ్ళు పేరెంట్స్ ఇంతలా మాకు నమ్మించి మమ్మల్ని మోసం చేయించి ఇంతలా పెళ్లి చేసుకుని ఎన్ని అఫైర్లు పెట్టుకున్న అమ్మాయి మమ్మల్ని ఎందుకు జీవితం పెళ్లి చేసుకుంది? ఈ అమ్మాయి తను ఎవరితో ఉన్నప్పుడు ఉండిపోవచ్చు కదా, ఆ కర్ణ రమేష్ బాబు వాళ్ళ వైఫ్ కి సంథింగ్ బ్రెయిన్ ప్రాబ్లం ఏదో ఉందంట, ఈ ఈవిడ మటుకు ఆత్మతో ఉండిపోతాను అనేసి చెప్తుంది. మీరు పెళ్లి అయినప్పుడు అతనికి తెలియదా, అంటే కర్ణ రమేష్ అన్నారు కదా అతనికి తెలియదా? పెళ్లి స్టార్టింగ్ అయినప్పటి నుంచి అన్నింటికి అతను వస్తూనే ఉన్నాడు. మరి వస్తున్నప్పుడు మీరు అడగలేదు? మరి మాకు ఎవరికి పరిచయం చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక్క నెంబర్ కూడా మాకు ఎవరికి పరిచయం చేయలేదు. అది కూడా నేను ఎప్పుడు చూసానంటే పెళ్లి అయిన తర్వాత కొన్ని డేస్ కి తను ఫోన్ ఇస్తే పసుపు దంచిన రోజు ఆగస్ట్ 20 అతను కాల్ కి దండం పెడుతున్న ఫోటో చూసాను తన ఫోన్ లో, అది కూడా హైడ్ లో పెట్టుకుంది, హైడ్ లో పెట్టుకుని నేను ఇది ఎవరని అడిగాను. మరి ఆల్రెడీ అతనికి పెళ్లి అయిందని చెప్పేసి అంటున్నారు, మరి అతను పెళ్లి మీ దగ్గర ఉండి మీకు చేశారు అంటున్నారు, మరి అప్పుడు అతను నోరు లేకుండా మరి ఇప్పుడు ఎందుకు అతని దగ్గర అతని నుంచి మీకు నోరు లెగిస్తుంది అతను? అదే సార్ తెలియట్లేదు, అంటే ఈ విషయం నేను చూసాను కదా సార్, మరి నేను ఇప్పటి వరకు వీళ్ళు ఎన్ని ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదు. మీ దగ్గర ఏమైనా ఆశించారా? ఏమైనా ఆశించడం ఏం తెలియదు సార్, అతను ఫోన్ చేశారు ఆన్ డే ఫోన్ చేసి ఇంకా మా పేరెంట్స్ ని మా ఫ్యామిలీని అందరిని తిట్టడం జరిగింది. తిట్టడం జరిగితే స్క్రీన్ రికార్డింగ్ అన్ని చేసుకున్నాం, వాయిస్ రికార్డింగ్ చేసాం, అన్ని మేము పెట్టాం, కానీ మాకు పోలీసు వారు ఎవరు కూడా ఎటువంటి అక్కడ ఎవరితో ఫోన్ చేయించుకుని సమ్ ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ తో ఫోన్ చేయించుకుని మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు, నన్ను నా కుటుంబాన్ని.